ప్రపంచము బాగుంటుంది. అతి తొందరలో ఈ కరు नमस्कार मेवंटी न्यूज़ को स्वागत बुलेटिन मुझे हेडलाइंस चूदा नरसापुरम लो फिशिंग हार्बर को स्थल परशील 350 कोट्ल तो तीर प्रांतालो निर्मिस्तुन्नामनी मंत्री मोपी देवी वेल्लडी मारुतोन्न प्रकाशम जिला राजकीयालु वैसीपी गूटी की माजी मंत्री सिद्धा राघवराव चीरालालो वैसीपी कार्यालय प्रारंभम कार्यकर्तलकु अंदुबाटुलोकी नायकुलु వెంకటగిరిలో ఆశా వర్కర్ల ఆందోళన మెడికల్ ఆఫీసర్ పై చర్యలకు డిమాండ్ పశ్చిమ గోదావరిలో ముదురుతోన్న ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం అవినీతి అక్రమాలు జరిగాయంటూ బాధితుల ఫిర్యాదులు ఈ వార్తా వివరాలకు వెళ్తే రాష్ట్రంలోని 9 తీర ప్రాంత జిల్లాలో 350 కోట్ల రూపాయలతో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు 4 ఫిషింగ్ ల్యాండ్ల నిర్మాణం చేపట్టున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసీపురంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ స్థానిక ఎమ్మెల్యే ముదినూరు ప్రసాద్ రాజు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడితో కలిసి పర్యటించారు. నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించనున్న స్థలాన్ని వారు పరిశీలించారు. అనంతరం మొగల్తూరు మండలం కేపిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ ఆక్వా రైతుల కోసం రాష్ట్రంలో 49 ప్రాంతాలలో ఆక్వా ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాలి. ఎంతో లెంగ్త్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆక్వా రంగం మీద కానివ్వండి, ఫిషరీస్ మెరైన్ సెక్టార్ మీద కానివ్వండి, ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు అనేకమైన ఉన్నాయి. అదేవిధంగా ఎంతో విదేశీ మార్గద్రవ్యాన్ని ఈ ప్రాంత ప్రజలు ద్వారా ఈ రంగాల ద్వారా ఆర్జించి పెట్టిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా రాష్ట్రంలో నలుమూలల పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని తదనంతరం ప్రజల యొక్క ఆశీర్వాదం తోటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ సమస్యలన్నింటిని కూడాను ప్రత్యక్షంగా చూసినటువంటి తెలుసుకున్నటువంటి సమస్యలన్నింటిని కూడాను పరిష్కారం చేయాలంటే ఆలోచనతోటి ఆ దృఢ సంకల్పంతోటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పోర్టులకు సంబంధించి మెరైన్ సెక్టార్కు సంబంధించి ఏ సందర్భంలో డిస్కషన్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ ని ఏర్పాటు చేస్తామని ఆ ప్రాంత ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. దాని నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుందని చెప్పి అనేక సందర్భాల్లో వారు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ తరుణంలోనే గతంలో ఈ దాన్ని ఆ బియ్యపు తిప్పని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గా కన్వర్ట్ చేసి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గా నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆలోచన చేయటం, దానిలో కొన్ని మార్పులు చేసి 19 కోట్ల రూపాయల వరకు దాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి కొత్త కార్యాచరణ ఆ విధంగా జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పటికప్పుడు ఇన్ని విప్లవాత్మక మార్పుల ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక సంవత్సరంలో ఇన్ని మార్పులు వచ్చినట్టే భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ప్రతిఫలాలు రాబోతున్నాయన్నది ఎలాంటి సందేహం లేదు. కాబట్టి
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో సిద్ధా రాఘవరావు ఆయన కుమారుడు సుధీర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी चतल इपड़े मैं पार्टी चरक जी मनस्फूर्ति वारी अभिनंदन दींट मुख्य जिला मंत्रिवर्य बालने श्रीनिवास रेड्डी गारु अट्लाने विजयवाड़ी मन मंत्रीगार यल्लंपल्लि श्रीनिवासराव गारु मंत्रीगार आदिमूलपु सुरेश गारु अट्लाने कार्यक्रम ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజే ముఖ్యమంత్రి గారు కండవగపి పార్టీలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఈ వన్ ఇయర్లో అనేక వెల్ఫేర్ స్కీమ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇటు మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద కుటుంబాలు కానీ అందరూ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో కూడా ఇంకా కూడా మంచి స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుని ముందుకు పోవాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ కాంప్లెక్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు నియోజకవర్గ బాధ్యులు ఆమంజి కృష్ణమోహన్. కార్యాలయం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి దివంగత వైఎస్ పాలరాతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. నియోజకవర్గంలో దేశాయపేటలో కార్యాలయాన్ని గతంలోనే ప్రారంభించిన కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకు పట్టణంలో అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు ఆమంజి. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ ఎడం రవిశంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మొదడూరు రమేష్ బాబు, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ మార్పు గెఘురి, ప్రముఖ న్యాయవాది కర్పేటి రవి, యాతం మేరీబాబు, సత్యానందం, కోండ్రు కిరణ్, సత్యనారాయణ, పాపిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో చీరాల పట్టణానికి ఉన్నటువంటి పరిపాలన పరమైనటువంటి ప్రాధాన్యత గురించి, రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. యాక్చువల్గా గడియార స్తంభం సెంటర్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో మొదటి ఫ్లోర్లో ఈ కార్యాలయం ఏర్పాటు చేద్దామని ఫస్ట్ భావించడం జరిగింది. ఈ కరోనా ప్రభావం, ఎలక్షన్స్ పోస్ట్ పోన్, ఏదో ఒక రకమైనటువంటి అనివార్యమైనటువంటి ఒక కారణం వల్ల లేట్ అవుతాన సహజంగా వైఎస్ఆర్సిపి పార్టీ కమిషన్కి మారు పేరైనటువంటి పార్టీ. జనరల్గా మనం రాజకీయపరమైనటువంటి వ్యవహారం కానీ అలానే పరిపాలనకు సంబంధించి ఈరోజు మనం వైఎస్ఆర్సిపి పార్టీగా జగన్ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా ఒక సమస్య గురించి చర్చించాలంటే నేను దేశాయపేటలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసినప్పటికీ అది కేవలం కొన్ని అంశాలకి లోబడి అటు వాలంటీర్లు కానీ ఇతరేతర పరిపాలనటువంటి వ్యవహారాలు అది కొంత టౌన్కి దూరంగా ఉండటం వల్ల టౌన్లో కూడా ఒక కార్యాలయం కావాలనేటువంటి ఒక ఆలోచనతో మన కార్యకర్తల నాయకులతో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇక్కడి నుంచి ఈ కార్యాలయంలో ఎవరైతే ఈ కార్యాలయానికి సంబంధించి పట్టణానికి సంబంధించినటువంటి రావూరు మండలంలో శ్రీ పెనుషుల లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు పొందారు మాజీ మంత్రి వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి.
పెంచలకోనలో వెలిసిన శ్రీ శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గూడూరులో నిరాశ్రయులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చిన్న, శ్యామ్, రాకేష్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా దక్కిలి మండలం మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ అమ్మ కిట్లను అందించారు. పేద గర్భిణీ స్త్రీలకు పోషకాహారమైన వస్తువులతో కూడిన ఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్ తల్లి పిల్లలకు పోషణ ఇస్తుందని దక్కిలి మండలం వెలకల్లు ఎస్సీ ఎస్టీ కాలనీ మాధవయ్య పాలెం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఈ కిట్ పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వెంకటగిరి సంస్థానాధీశుల 34వ తరం యువరాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సాయికృష్ణ, యాచేంద్ర మనవడు వివిఎస్ఆర్కే యాచేంద్ర 11వ పుట్టినరోజు పురస్కరించుకుని వెంకటగిరిలో రాజా అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ పోలేరమ్మ దేవాలయం వద్ద పుట్టినరోజు జరుపుకుంటున్న యువరాజా పేరు మీద పూజలు నిర్వహించి రాజా అభిమానులు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం వెంకటగిరి పట్టణం రహమత్ నగర్ లో 80 కుటుంబాలకు యువరాజా జన్మదిన పురస్కరించుకుని పాలు, గుడ్లు, పండ్లు పంచిపెట్టారు. వెంకటగిరిలోని మీడియా ప్రతినిధులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. గూడూరు రోడ్లోని శిరిడి సాయిబాబా ఆశ్రమంలో యువరాజా పేరుతో పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్రెడ్డి, వెంకటేశ్వరరావు, రమేష్, ఎం శ్రీధర్, న్యాయవాది జయప్రకాష్, జెట్టినారాయణ, కామాక్షి, దుంపల్లి సాయి, భాష, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. సంతోషకరమైనటువంటి రోజు. వెంకటగిరి సంస్థానాధీశుడు 34వ తరం రాజు అంటే యువరాజు గారైనటువంటి మన వెంకటగిరి యువరాజు శ్రీ సర్వపల్లి కుమార్ యాచంద్ర వారి ముద్దుల తనయుడు వెలుగొట్టి వెంకట సాయి సమర్థ రాజగోపాలకృష్ణ యాచంద్ర వారి 11వ పుట్టినరోజు ఈరోజు. ఇది వెంకటగిరే కాకుండా ఈ ప్రాంతం మొత్తం వారి యొక్క అభిమానులకు పర్వదినం. ఇటువంటి సందర్భంలో వెంగడిగిరిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో వారి యొక్క అభిమానులు అనేక మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని వాడవాడలా ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర సేవ దృక్పథంతో ఉదయం నుంచి ప్రతి ఒక్కరు చేస్తున్నాం. నేను వెంగడిగిరి ఏఎంసీ డైరెక్టర్ని, వైసీపీ పార్టీ తరఫున ఈరోజు వెంకటగిరి సంస్థానిస్పురులు అయినటువంటి 34వ తరం రాజు రాజా గోపాలకృష్ణ యాచేంద్ర గారి 11వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము వెంకటగిరి టౌన్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రాజాగారి అభిమానులుగా మొట్టమొదట రెహమాన్ నగర్లో 80 కుటుంబాలకి సంబంధించి పండ్లు, పాలు, గుడ్లు పోషకాహారం కింద పంపిణీ చేయడం జరిగింది. రెండవది పోలేరమ్మ తల్లి దయవల్ల అందరూ కూడా బాగుండాలని వాళ్ళు ఉదయం నుంచి ప్రార్థించేది ఆ తల్లినే కాబట్టి అక్కడ కొలటెంకాయలు కొట్టడం జరిగింది ఆయన జన్మదిన సందర్భంగా. మూడవ కార్యక్రమం వృద్ధాశ్రమంలో రమాకాంత్ గారి ఆధ్వర్యంలో వృద్ధులకి అన్నదానం పంపిణీ చేయడం జరిగింది. వెంకటగిరి సంస్థానాధీశుల
34వ తరం యువరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారి కుమారుడు శ్రీ ఎస్ఎస్వీఆర్కే యాచేంద్ర గారి 11వ పుట్టినరోజు పురస్కరించుకొని మరి వైఎస్ఆర్సీపీ నాయకురాలు శ్రీమతి జలగం కామాక్షి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు మరి దుంపెల్లి సాయి కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ రహమత్ నగర్లో మరి 80 కుటుంబాలకు మరి అబ్బాయి పుట్టినరోజుగా పుట్టినరోజు సందర్భంగా చినరాజా గారి యువరాజా గారి పుట్టినరోజు సందర్భంగా 80 మంది వాళ్ళకి మరి పోషక పదార్థాలు ఇవ్వడమైతేనేమి పోషకాహార పదార్థాలు ఇవ్వడమైతేనేమి అదేవిధంగా ఈరోజు అమ్మా నాన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మరి ఈరోజు చక్కటి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినందులకు మరి జలగం కామాక్షి గారికి అదేవిధంగా సాయి గారికి వారితో వచ్చినటువంటి కుమారుడైనటువంటి డివిఎస్ఆర్కే యాచంద్ర గారి యొక్క జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా వెంకటగిరిలో బంగారపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్లు విధులను బహిష్కరించి ఆందోళన జరిపారు. కరోనా పరీక్షలు విధులు సరిగా నిర్వహించడం లేదంటూ స్వర్ణ అనే ఆశా వర్కర్పై బంగారపేట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పల్లవి చేయి చేసుకుంటున్నారంటూ వీరంతా ఆరోపించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పల్లవిపై ఆరోగ్య వైద్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ బంగారపేట పీహెచ్సీ ఎదుట ఆశా వర్కర్ల నిరసన వ్యక్తం చేశారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు మాజీ మేయర్ తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ జలదంకి సుధాకర్, రూరల్ కోఆర్డినేటర్ షాబీర్ ఖాన్, రాజా యాదవ్, నగర ఎస్సీసీల అధ్యక్షుడు మాతంగి కృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాలకృష్ణ గారు పుట్టినరోజు నేను ఆయన తృప్తి అయింది, పార్టీ నాకు తృప్తి ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వరమిస్తే బాలకృష్ణ గారికి తృప్తి ఇచ్చారు. జిల్లా పార్టీ అందరి నాయకులు కూడా ప్రజారాజేంద్ర గారు, నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ప్రతి ఒక్కరు పేరు పేరున అంటే నాకు మూడు సార్లు దాదాపు 28 సంవత్సరాలు పార్టీ బాధ్యతలు అధ్యక్షుడిగా పోశాను. ఇన్ఛార్జి పెద్ద పెద్దలు చేశారు నా ముందు, కానీ ఒక్కసారి భయమేస్తుంది నేను చేయగలనా లేదా అని. మీ అందరి మద్దతు చూస్తుంటే తప్పకుండా చేయగలని నేను నమ్మకం ఉంది. నట సింహం నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎదురు లేకుండా ఓటమి చూడకుండా ముందుగా వస్తున్నటువంటి బాలకృష్ణ గారిని అభినందించాల్సిన అవసరం. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయినా నిపుణుగా బంగారు పిల్లోడు, రెండు సినిమాలు రిలీజ్ అయినా కూడా రికార్డు స్థాయిలో భద్రపడ్డ చరిత్ర ఒక్క రెండు మూడు బాలకృష్ణ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర నియోజకవర్గం ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనపై ప్రజా ఛార్జిషీట్ విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో కక్ష సాధింపు చర్యలు, దళితులపై దాడులు తప్ప ఎక్కడా అభివృద్ది లేదన్నారు సీఎం. ఏడాది పాలనలో అంత కక్ష సాధింపు చర్యలేనని, అభివృద్ది ఎక్కడా జరగలేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ ఏడాది పాలనలో ఇసుక మాఫియా, కరెంటు బిల్లు పెంపు, మద్యం ఛార్జీల పెంపుతో పాటు మద్యం కంపెనీ సీసాలు ఎక్కడా లేవని, లోకల్ సరుకులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బేరి పుల్లారెడ్డి, రాజమౌళి శ్రీనివాసరెడ్డి, తమ్మినేని శ్రీను, షేక్ జంషీద్, మాలకొండారెడ్డి, బ్రహ్మంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వీలులేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడంపై మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి విమర్శించారు. ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గత ఏడాది ప్రభుత్వ పాలనపై విధ్వంసానికి ఒక్క ఛాన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలో ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు, దళితులపై దాడులు చేస్తూ విధ్వంసకర పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఆయన ఇకనైనా పద్ధతి మార్చుకుని ప్రజలకు మంచి పాలన ఇవ్వాలన్నారు. ఏం సాధించారని మీరు సంబరాలు జరుపుకుంటారన్నారు, ఏం ప్రగతి సాధించారని, ఏం ప్రజలకు మంచి చేశారని మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు 800 రూపాయలు ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి ఈరోజు 1600 రూపాయలు ఇసుక చేసి ప్రజలకు మేమేదో మంచి చేశామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఎక్కడ మంచి చేశారు మీకు? మీ మనస్సాక్షికి మీకు ఎందుకు అనిపించట్లేదు ఇది ప్రజలకు అన్యాయం చేసామని? అలాగే క్వార్టర్ 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ని ఈరోజు 150 అధిక మొత్తంలో మద్యం విక్రయాలు చేపడుతూ మళ్ళా మేమేదో బెడ్ షాపులు తగ్గించాం, షాపులు తగ్గించాం అని చెప్పి ప్రజలకు ఏదో నచ్చ చెప్పే విధంగా మీరు ప్రయత్నాలు చేసుకుంటూ పోతా ఉంటే, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆదర్శ రైతు భరోసాలకు కేంద్రాలకు రంగు ఇచ్చారు. 13.26 లక్షల కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేశారు. రంగులు మీ ముఖాలకు వేసుకోండి, ప్రజలకు అన్నం పెట్టండి. 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేసి మీ పేర్లు పెట్టుకుని అదే భోజనం పెట్టినా ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కడుపు నిండేది. ఇప్పుడు మళ్ళా హైకోర్టు ఇచ్చింది రంగులు తీసేయమని, 2600 మళ్ళా 2600 అంటే దగ్గర దగ్గర 5200 కోట్ల రూపాయల డబ్బుల్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలను నడ్డి వినిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయానికి గురి చేస్తున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో మీ ఇంటికే డైరెక్ట్ గా వచ్చి ఇస్తామని చెప్పి చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమో సచివాలయాలకు తీసుకోవాలి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమో ఇళ్ల కాడికి పోయిస్తారా? ఇదా మీ పరిపాలన? ఇదా మీ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న టీడీపీ నాయకులు ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారు 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని సంతోషించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే సినీ పరిశ్రమ వాళ్ళందరూ సొంత పనులకు వచ్చిన బాలయ్య గారు ఎటువంటి స్వార్థం లేకుండా పేద ప్రజలు మరి అమరావతి రాజధాని మద్దతు తెలుపుతూ మరి ముఖ్యమంత్రి గారిని కలవకుండా వాళ్ళ స్వార్థ పనులు నాకు అవసరం లేదు ప్రజల పక్షానే ఉంటానని చెప్పిన బాలయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా అది వారు ఆ విధంగా మాకు బహుమానం ఇచ్చినట్టుగా మేము భావిస్తూ భవిష్యత్తులో వాళ్ళు 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమరావతిలో ఒక లాడ్జిలో బస చేసిన జంటపై ఎస్ఐ రామాంజనేయులు అతని ప్రైవేట్ డ్రైవర్ వ్యవహరించిన తీరుపై విచారణ చేపట్టారు ఎస్పీ. ప్రాథమిక విచారణలో ఎస్ఐ అతని డ్రైవర్పై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఇరువురిపై కేసు నమోదు చేయనున్నారు. అమరావతి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు గ్రామీణ ఎస్పీ విజయరావు. బందోబస్తు ప్రిపరేషన్స్ అది కూడా చేయడం జరిగింది. సిబ్బంది అందరూ వాళ్ళ వాళ్ళ పాయింట్స్ ఎక్కడైతే సెక్టర్ వైజ్ బ్రీఫింగ్ అని చెప్పడం జరిగింది. బందోబస్తు మొత్తం తగిన జాగ్రత్త చర్యలు ఏమేమి తీసుకోవాలనే దాని గురించి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇంకోటి ఇది కమ్ టు ద సెకండ్ పాయింట్, ది వన్ ఆఫ్ ది ఇష్యూ వాజ్ హ్యాపెన్ ఇన్ అమరావతి పోలీస్ స్టేషన్ ఎలిమెంట్స్. ఇక్కడ ప్రసాద్ యాత్రికుల వసతి గృహంలో ఎస్ఐ అమరావతి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయన ఒక మహిళ పట్ల, అక్కడికి వచ్చిన ఒక జంట పట్ల, డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్, ఒక జంట పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిసిన పిమ్మట వెంటనే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించడం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించిన అనంతరం వన్స్ ఇట్ ఈస్ గెంటున్నో దట్స్ ఇస్ దేర్ ఇస్ అ ఫ్యాక్ట్స్ ట్రూ అని మనకు తెలియజేసిన వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత జరిగిన సంఘటన మీద మేము డిఎస్పీ గారిని
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తూ కేసు కూడా స్పెసిఫిక్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 354A అలాగే 384 అండ్ 385 రెడ్ విత్ 34 ఐపీసీ కింద అమరావతి పోలీస్ స్టేషన్లోనే మేము ఆ కేసు నమోదు చేశాము. ఇతనితో పాటు ఇతనికి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆ డ్రైవర్ని కూడా ఇందులో ఎస్ఐ అండ్ ఎస్ఐతో పాటు ఉన్న డ్రైవర్ కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అండ్ వీ హ్యావ్ ద క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఆన్ దిస్. ఎవరైతే డిసిప్లినరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇండిసిప్లైన్గా ప్రవర్తిస్తుంటారో వీరిపైన మేము ఎప్పుడు కూడా గుంటూరు రూరల్ పోలీస్ ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటాం, కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. దానికి ఇది ఉత్తమ ఉదాహరణ. కాబట్టి సబ్సీక్వెంట్గా నెక్స్ట్ ఇప్పుడు మనకి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్న సందర్భంగా ఇక్కడ ఆఫీసర్స్ అలాగే పోలీస్ సిబ్బంది గుంటూరు సంబంధించి ఇందులో కూడా బందోబస్తు ప్రిపరేషన్స్ అది కూడా చేయడం జరిగింది. సిబ్బంది అందరూ వాళ్ళ వాళ్ళ పాయింట్స్ ఎక్కడైతే సెక్టర్ వైజ్ బ్రీఫింగ్ అని చెప్పడం జరిగింది బందోబస్తు. కరోనా లాంటి విపత్కర సమయంలో వైద్యులు పారిశుద్ధ్య కార్మికులతో పాటు విలేకరులు అందించిన సేవలు వర్ణనాతీతమన్నారు రాష్ట ఓబీసీ అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి. గుంటూరులో మదర్ థెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ రోడ్డు మీదకు రాకుండా ఉన్న సమయాల్లో విలేకరులు మాత్రం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాలని తెలిపారు ఆమె. కరోనా వల్ల ఎంతో మంది చనిపోతున్నా విలేకరులు మాత్రం వెనకడుగు వేయకుండా యాజమాన్యాలు చెప్పిన ప్రతి ఒక్క పనిని సక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క మంచి పని కార్యక్రమాన్ని ప్రజలకు చూపిస్తూ వారు చేస్తున్న విధి నిర్వహణను అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్లాద్రి, టి ప్రశాంతి, నీలవేణి, జ్యోతి, రాణి, గ్లోరీ తదితరులు పాల్గొన్నారు. తెలుసుకొని వాటిని బట్టి తీసుకొని మరి 5 సంవత్సరాల్లో చేయవలసినటువంటి పనిని సంవత్సరంలోనే చేయడం అనేది మన చారిత్రాత్మక విజయం నిదర్శనంగా నేను తెలియపరుచుకుంటా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే ఈ జర్నలిస్టు చేసినటువంటి సామాన్యుడు మరి తిరగబడినప్పుడు చట్ట చదువులోకి వెళ్ళగలిగినటువంటి సాధు శ్రీ వస్తే మన అందిగాం సురేష్ గారిని, సిఐ మాధవ్ మరి గోరెంట్ల మాధవ్ గారిని, మరి అక్కడ వైజాగ్ అరకు ఎంపీ మేడం గారు, సామాన్య టీచర్ గారు చూసుకుంటే వారు మనకి సామాన్యుడికి ఇచ్చినటువంటి స్థానం అది. కాబట్టి వైఎస్ఆర్సిపి మరి కరోనా యుక్తంలో శాసన గౌరవ శాసనసభ్యులు కానీ మరి ప్రతి ఒక్క కార్యకర్త సైనిక దేవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విపత్తు సమయంలో వారు వారి సేవలు మరువలేని. కాబట్టి ఒక బలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తను అనుకున్న ఆశయాలు లక్ష్యాలు చేరుకోవాలంటే ఆయన చుట్టూ కూడా మరి సమర్థమైన నాయకులు ఉండగలిగితే తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతారు. అటువంటి నాయకులు గౌరవ శాసనసభ్యులు, రాజ్యసభ్యులు, ఎంపీలు, మరి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, మరి నామినేట్ పోస్టుల ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు సమర్థవంతులు నాయకులు కలిగితే పథకాలన్నీ కూడా నేరుగా నెలలోకి మరి వెళ్ళగలుగుతూ ఉన్నాయి. అందును బట్టి మరోసారి మన ప్రభుత్వం తరఫున మరి ప్రజలందరికీ మరి మన జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. మరి కరోనా విపత్తులో ఇక్కడికి వచ్చినటువంటి ఒక మహిళ ఉన్నది. ఆ మహిళ వాళ్ళ అల్లుడు చనిపోవడంతో ఆ కుటుంబం పూర్తిగా మరి నిరాధారానికి గురైంది. కాబట్టి నా దృష్టికి వచ్చినందున మరి 3 ఆడపిల్లలు పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఉండగా మా యొక్క చిరు చిన్న సహాయము వాళ్ళకి రైసు మరి వస్త్రాలు ఒక 2 లక్షలు చెప్పుని నేను స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అట్లాగే జర్నలిస్టులు అంటే ఊళ్ళో వాళ్ళందరూ బాధ, జర్నలిస్టులకు వేతనాలు లేకపోయినా పక్కన కార్మికులకి కనీస వేతనాలు లేవని చెప్పి వార్తలు రాసేటువంటి జర్నలిస్టుకి కనీస వేతనాలు చట్టం కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలలో ఒక అర్హత కానీ ఇటువంటి లేని పరిస్థితుల్లోంచి జర్నలిస్టులను పట్టించుకునే వాళ్ళు చాలా కొద్దిమంది. అటువంటి వాళ్ళలో ఇవాళ ఈ వేమవరపు వరలక్ష్మి గారు ఓబీసీ ఫౌండేషన్ తరఫున కానివ్వండి, వాళ్ళ మదర్ థెరిసా ట్రస్ట్ అనేటువంటి సంస్థల ద్వారా కానివ్వండి, కొంతమంది జర్నలిస్టులకి ఒక రైసు కనీస అవసరాలు కరోనా సమయంలో విపత్తుల సమయంలో ముందుకు వచ్చినట్టు చెప్తా ఉంది. ధన్యవాదాలు. తర్వాత అదేవిధంగా మరి జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టుల మరి సంఘాలు చాలా ఉన్నాయి. సంఘాలన్నీ కరోనా సమయంలో అప్రస్తుతమైనప్పటికీ కూడా వాళ్ళందరూ ఎంత మేరకు ప్రభుత్వ సహాయాన్ని పొందగలిగేలా చేయగలిగారు అనే దానికంటే ఒక చిన్న నిదర్శనం నిన్న మొన్న తెలంగాణలో టీవీ 5 మనోజ్ కుమార్ చనిపోయిన ఆయన సడన్గా అన్ఫ్రెండ్ చేసుకొని వేడికి వెళ్ళిపోయాడు.
యాజమాన్యాన్ని పొద్దున్న లేచి డిబేట్ లో కూర్చుంటావు ఆ డిబేట్ లో ఆ యాజమాన్యం కాంపెన్సేషన్ ఇప్పించమని అడిగా ఆయనకి కళ్ళతోనే చూస్తాడు కానీ చెవుడు మూసుకొని కూర్చొని ఉంటాడు ఆయన పేరు చెప్పాల్సిన అవసరం ఉందా సరే ఎన్ని అప్రస్తుతం అయినప్పటికీ కూడా జర్నలిస్టులకి జర్నలిస్టులు ఊళ్ళో వాళ్ళందరి గురించి పట్టించుకుంటాం కానీ మనం జర్నలిస్టుల్ని పట్టించుకునే వాళ్ళలో అతి కొంతమందిని మనం కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది పొగాడం లేకుండా చూస్తున్నా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రమోట్ ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఆశయసిద్ధి రాజకీయ ఎదుగుదల కావాలని కోరుకుంటూ జనశక్తి ఎక్స్ప్రెస్ యాజమాన్యం తరఫున ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియవచ్చుకుంటా ఉన్నాను. ఈనాడు సామాన్యుడికి విద్యా వైద్యం అందటంలో తన పాదయాత్ర ద్వారా కూడా నిజంగా తెలుసుకొని వాటిని బట్టి తీసుకొని మరి 5 సంవత్సరాల్లో చేయవలసినటువంటి పనిని సంవత్సరంలోనే దెందులు నియోజకవర్గం పెదవేగి మండలం జానంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. జానంపేట బీర్ ఫ్యాక్టరీ వద్ద చింతలపూడి వైపు వెళ్తున్న కారు ఏలూరు వైపునకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు శివన్నారాయణ శ్రీలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వస్తున్న దెందులు నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టారు అభయ చౌదరి వెంటనే స్పందించి అంబులెన్స్ పిలిపించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. కేసును పెదవేగి పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేరే మీదేనా అది ఏంటి ఎంత ఏదో జరిగింది పట్టించి టేప్ ఎలా వచ్చేస్తారా టేప్ వెళ్ళారు రోడ్ ఈ టేప్ తిరిగిపోయి ఇవి తప్పేంటి అమ్మాయి చూడట అయిపోయిందో పొద్దున్న కళ్ళేంటి ఎంత లేక నేను తోలుతున్నావు 2 నెలలు కూడా అవట్లేదండి పెళ్ళి అయ్యి పాపం 2 నెలలు అయిందండి పెళ్ళి అయ్యి అసలు కూడా ఫోన్ కూడా బయటకు వచ్చేస్తే తాగేసుకున్నట్టు ఉన్నారు రాత్రి అంతా దెబ్బ తగిలిందండి అసలు నాకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారంలో రోజుకు అక్రమాలు అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పెనుగొండ మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన మహిళలు ఏలూరులో కలెక్టరేట్ వద్దకు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఆచంట నియోజకవర్గంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పుడు చెల్లవని అధికారులు నాయకులు చెబుతున్నారని వాపోయారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ఇంటి స్థలాల కోసం పట్టాకు 60,000 డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయనడంతో కలెక్టరేట్కు వచ్చామని బాధితులు చెబుతున్నారు. మంత్రి రంగరాజు గారి నియోజకవర్గంలో అక్రమ వసూళ్లను అరికట్టండి. మంత్రి రంగరాజు గారి నియోజకవర్గంలో వసూళ్లను ఇవ్వాలి. పేదలందరికీ బేషరతుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. డబ్బులు వసూలు చేయకూడదు. చర్యలు తీసుకోవాలి. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకో. డబ్బులు వసూలు చేసే వారిపై ఇవ్వాలి. పేదలందరికీ ఇళ్ల స్థలాలు టీడీపీ హయాంలో పట్టాలు ఇచ్చారండి మాకు 2019లోను. అయితే ఏమో ఇప్పుడు చల్లవో మీకు స్థలాలు రావు అనేసి అంటున్నారు. అదే మేము అడుగుతుంటేనేమో మీకు స్థలాలు కావాలంటే 60,000 కట్టండి లేకపోతే మీ స్థలాలు మీకు రావు అయినా పట్టాలు మీకు చల్లవు కూడానే అనేసి అంటున్నారండి. మా స్థలాలు మాకు కావాలండి. అందుకే కలెక్టర్ గారి దగ్గరికి అడుగుదామని ఫిర్యాదు చేసుకుందామని వచ్చామండి ఇక్కడికి. ఆయన 15 సంవత్సరాల క్రితం కొన్న భూమికి కూడా ఇప్పుడు 60,000 కట్టమంటున్నారండి. ఎవరు కట్టమంటున్నారు? వైసీపీ నాయకులండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. పెనుగొండ మండలం రామన్నపాలెం గ్రామం నుంచి వచ్చామండి. ఇలా స్థలాలు వచ్చినాయి అని చెప్పేసి మాకు ఆ నాయకులు కోరు పంపడం జరిగిందండి. అక్కడికి వెళ్ళాం సార్. మీటింగ్ అంటే వెళ్ళామండి.
ఇళ్ల స్థలం కావాలంటే 60,000 రూపాయలు కట్టాలని చెప్పన్నారండి. 60,000 రూపాయలు కట్టాలంటే 60,000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలుగుతాం ఈ కరోనా టైంలో అని చెప్పి ప్రశ్నిస్తే కొన్న మట్టి బంగారం కట్ట తాకట్లు పెట్టుకుని అమ్ముకుని తెచ్చుకుని కట్టాలి లేకపోతే తలం రాదన్నారు సార్. అలాగే మేము కూడా ఏం చేసామంటే మంగళసూత్రాలు చైన్ కట్ట మారువాడి కొట్లో తాకట్లు పెట్టేసుకునండి 60,000 రూపాయలు తెచ్చి కట్టడం జరిగింది సార్. ఇప్పుడు కట్టేసిన తర్వాత కడితేనే ఇస్తానని చెప్పి అన్నారండి. ఇప్పుడు ఏమో జగన్ గారేమో ఊరికనిస్తానన్నారు. ఊరికనిస్తానన్న స్థలానికి 60,000 రూపాయలు కానించి ఇంకొకళ్ళ దగ్గర అయితే 80,000 కట్టించుకుంటున్నారండి. ఈ 60,000 కానించి 80,000 రూపాయలు కట్టించుకున్నారు. మాకు ఇప్పుడు న్యాయం ఏం జరగాలంటే మా డబ్బులు మాకు ఇప్పించి మా తలం మాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నామండి సార్. మా దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి పేరు కూడా చెబుతాను సార్. మాకు దగ్గర వ్యక్తి వసూలు చేసిన వ్యక్తి గండ్రోతి శ్రీనివాస్ అలియాస సోమన్ అంటారండి. గణంతోతి శ్రీనివాస్ అండి. రావణపాలెం గ్రామంలోనే అతను డబ్బులు వసూలు చేస్తాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారండి. ఆ పార్టీలో తిరిగండి. ఇప్పుడు ఎవరికైనా ఇళ్ళ రావాలన్నా చేయాలన్నా ముందు ఏదైనా కావాలంటే ముందు ఈయన కలుసుకోవాలండి. ఈయన కలుసుకుంటాను కానీ అవతలను కలుసుకుంటా లేదండి. ఈయన కాదని అవతలను కలుసుకున్నాం అనుకోండి అవసరం కొడతా కొత్తారండి. మా ఊళ్ళో చాలామంది కట్టారండి. చాలామంది ఎంతమందికి వచ్చినాయి అంతమంది 60,000 కానించండి 80,000 అండి. రోడ్డు పక్కన తలానికి ఏమండి 80,000 అండి. పంచాయతీ పక్కన మూలన ఎక్కడో ఉన్న దానికి ఏమండి 60,000 అండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పూర్చండి కొంతమందికి పట్టాలు ఇచ్చారండి. అప్పుడు పట్టాలు ఇచ్చిన దానికి కూడా అండి వీళ్ళు స్వాధీనం చేసేసినండి. దానికి కూడా 60,000 కడితే ఇస్తాము మీకు తలాలు లేవని చెప్పి వీళ్ళకి పట్టాలు వచ్చిన వాళ్ళు కూడా బయటికి గెంటేశారండి. ఇప్పుడు మాకు ఇమ్మని అడిగాం సార్. అమ్మి మా డబ్బులు మాకు ఇచ్చాను ఊరిని ఇస్తున్నారు తలాలని అడిగితే సార్ ఏమంటున్నారంటే మీకు డబ్బులు కావాలంటే అప్పుడు కట్టేసాము అయిపోయింది మీకు డబ్బులు రావు తలము రాదని చెప్పి మమ్మల్ని గెంటేశారు సార్. మళ్ళీ ఇప్పుడు అన్నారు బెదిరింపు మనుషులు పంపించి ఒకవేళ డబ్బులు ఇచ్చామని ఎవరన్నా వచ్చి అడితారేమో డబ్బులు ఇవ్వలేదని చెప్పి తెల్లకాయితలు తీసుకొచ్చాను దాని మీద సంతకాలు పెట్టి ఏలు ముద్దలు వేయమంటున్నారండి. కొంతమంది తేలికేమో వేసేసారండి ఆ సంతకాలు పెట్టేసి మేమైతే కనుక వేయలేదండి. ఈ తెల్లకాయతీ మీద అండి సంతకం ఏలు ముద్ర ఏంటి ఏమి రాయకుండా అని చెప్పి మాకు కొంతమంది దగ్గర బెదిరించండి రాయించేసుకున్నారండి. అలాగే రాయించేసుకున్నారు. ఈరోజు పెనుగొండ మండ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెం గ్రామంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ రెవెన్యూ అధికారులు కూడా దీన్ని ఆమోదించారు. కానీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చి ఉగాదికి నాటికి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఆచంట నియోజకవర్గం రంగనాథరాజు గారు ఉన్న నియోజకవర్గంలో అవినీతి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. పేదల దగ్గర నుంచి 60,000 నుంచి 80,000 రూపాయల వరకు ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే ఈరోజు పేదల కోసం మేము వచ్చాము పేదల ఓట్లతో గెలుస్తామనేసి చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదే పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, మాకు పట్టాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాబట్టి ఇళ్లలో మేమే ఉంటాము ఈ స్థలాలు మాకు ఇవ్వండి అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది మా ప్రభుత్వం ఇచ్చింది కాదనేసి అక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడటం చాలా దుర్మార్గం. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో రావటం కోసం దళితుల ఓట్లతోనే గెలిచింది అని ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ తెలుసు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దళితుల యొక్క హక్కుల్ని దళితుల యొక్క ఇళ్ల స్థలాల్ని బలవంతంగా లాక్కోవటం చాలా దుర్మార్గం. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కొనుచెల్ల ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటున్నారు కొనుచెల్ల గ్రామానికి చెందిన పల్లి శ్రీను అనే యువకుడు. ఇసుక ర్యాంపులో ఒక డీడీపై ఒక ట్రాక్టర్పై ఇసుక పరిమితమైంది. అయితే రాజకీయ నాయకులకు చెందిన వ్యక్తులకు అధికారులతో నిబంధనలకు విరుద్దంగా ఒక డీడీపై 4 ట్రాక్టర్లకు ఇసుక నింపుతున్నారని ఆరోపించారు. దీనివల్ల సామాన్యుడికి ఇసుక దొరకటం లేదన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొనుచెల్ల ఇసుక ర్యాంపులో రికార్డులను తనిఖీ చేశారు విజిలెన్స్ అధికారులు. ఇక్కడైనా ఇసుక అక్రమ తరలించొద్దని అడ్డుకుని సామాన్యులకు న్యాయం చేయాలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాయకులు ప్రభుత్వం అధికారుల అన్నదండలతోటి ఒకే డీడీపై సుమారు రోజుకి 4-5 ట్రిప్పులు ఇసుక వేరే గ్రామాలకు తరలిపోతుంది. సామాన్యుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇటు సామాన్యుడు మరి అటు ప్రభుత్వ సొమ్మును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఒకే డీడీపై 4-5 ట్రిప్పులు అధికారులు రాజకీయ నాయకుల ద్వారా బయటకు తరలిస్తున్నారు. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. సామాన్యుడు డీడీ తీసుకొస్తుంటే 4-5 రోజులు అధికారులు తిప్పిస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు వారు మాత్రం అదే డీడీపై రోజుకి అక్రమ మార్గంలో ఎత్త తరలిస్తున్నారు. దీనిపై ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు
ఇంక్వైరీ చేపట్టారు. సామాన్యుడికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ ఎంక్వైరీ మీరు చేసి సామాన్య ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నర్సాపురంలో ఫిషింగ్ హార్బర్ కు స్థల పరిశీలన. 350 కోట్లతో తీర ప్రాంతాల్లో నిర్మిస్తున్నామని మంత్రి మోపిదేవి వెల్లడి. మారుతోన్న ప్రకాశం జిల్లా రాజకీయాలు. వైసీపీ కూటికి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. చీరాలలో వైసీపీ కార్యాలయం ప్రారంభం. కార్యకర్తలకు అందుబాటులోకి నాయకులు. వెంకటగిరిలో ఆశా వర్కర్లు ఆందోళన. మెడికల్ ఆఫీసర్పై చర్యలకు డిమాండ్. పశ్చిమ గోదావరిలో ముదురుతో ఉన్న ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం. అవినీతి అక్రమాలు జరిగాయంటూ బాధితుల ఫిర్యాదులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.